హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ నవనీత కిచెన్. ఈరోజు మనం మంచి స్వీట్ రెసిపీ చేసుకుందామండి. అదేంటంటే రవ్వ లడ్డు చేసుకుందాం, చాలా బాగుంటుంది. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక కప్పు ఇది ఉప్మా రవ్వ అండి, సూజీ రవ్వ అంటారు కదా అది, కరాచీ నోక్ అన్నమాట. ఒక కప్పు తీసుకున్నాను. అలాగే జీడిపప్పులు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది పచ్చి కొబ్బరి అండి, వెనకాల బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా అది తీసేసి నేను మిక్సీ పట్టుకున్నాను ఇలాగా. అలాగే కొద్దిగా నెయ్యి, అది కొంచెం పంచదార అండి, దాన్ని మిక్సీ పట్టాను. పంచదార ఒక కప్పు తీసుకుంటున్నాను. అలాగే హాఫ్ కప్ పాలు, కాచి చల్లార్చిన పాలు అండి. ఇది కొద్దిగా ఇలాచీ పౌడర్, యాలకుల పొడి. రవ్వ లడ్డూకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి, లేదంటే ఒక కళాయి పెట్టుకోండి. నెయ్యి వేసుకుందామండి కొద్దిగా. నెయ్యి వేసుకున్నాం కదండి, జీడిపప్పు అలుకులు వేయించుకుందాం. తీసేద్దామండి, ఈ కలర్లో తీస్తేనే బాగుంటుంది, లేదంటే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన నెయ్యి ఉంది కదా కొద్దిగా, అది కూడా వేసేసుకుందాం. దీనిలో మనం తీసుకున్నాం కదా ఇందాక రవ్వ, ఆ రవ్వ వేసుకోవాలి. వేసుకుని చిన్న మంట పైన వేయించుకోవాలండి దోరగా. మంచి స్మెల్ వస్తుందండి, మీకు తెలుస్తుంది. అప్పటిదాకా వేయించుకోవాలి. చాలా చిన్న మంట పెట్టుకోండి, లేదంటే పెద్ద మంట పెడితే మాడిపోతుంది. రవ్వ వేగిపోయిందండి, దానిలోనే పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలి. వేసుకుని ట్రై చేసుకుందాం. కొబ్బరి కూడా వేగిపోయిందండి. ఇప్పుడు షుగర్ పొడి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి ఇందులోనే. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి, దీనిలోగా కలిసేలాగా. మంట మట్టికి చిన్నగా పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో పంచదార కలిసిపోయింది కదండి, పంచదార పొడి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకుందాం. అలాగే పాలు వేసుకోవాలండి కొంచెం కొంచెం. ఇప్పుడు దీనిలో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా అంతా కలుపుకోవాలి. ఇలా కాసేపు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి, స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలండి దీన్ని. రవ్వ లడ్డు చల్లారిందండి, ఇప్పుడు దీన్ని రవ్వ లడ్డు చుట్టుకుందాం. మీకు ఇలా చేసి వచ్చేస్తే పర్వాలేదండి, లేదంటే కొంచెం చేతికి నెయ్యి రాసుకుని లడ్డు చుట్టుకోవాలి.
మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అండి. నేను కొంచెం డెకరేషన్ కోసం అని జీడిపప్పు వేయించి పెట్టుకున్నానండి. బాగా చల్లారిపోయిన తర్వాత చేస్తే సరిగ్గా రావండి, ఉరవెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చూసారు కదా. అలాగే అన్ని లడ్డూలు చేసుకుందామండి. చూసారు కదండి, అన్నీ ఇలాగే చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో యమీ యమీగా ఉండే, ఎంతో టేస్టీగా ఉండే రవ లడ్డు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.